కరెంటు ఉత్పత్తి సామర్థ్యం మనకు లేదా బోలెడు అంటుంది కానీ ఎందుకు పూర్తిగా ఉత్పత్తి చేయలేదు మధ్యలో అంటే వాడే వాళ్ళు లేక వాడకం లేకుండా కరెంటుని మనకు మామూలుగా ఇప్పుడు నీళ్ళో లేకపోతే కనుక ఆయిలో ఇట్లా దాచుకున్నట్టు దాచుకోలేము ఎంత ఉత్పత్తి అయితే అంత వాడేయాలి వాడకం తక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి ఆపేయాలి అంతేగాని ఉత్పత్తి చేసుకుంటూ పోతే మొత్తం ఫీడర్లు గీడర్లు అన్నీ లేచి పేలిపోతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లక్ష ఇళ్ళు ఉన్నాయి లక్ష ఇళ్లల్లో కరెంటు వాడుతున్నారన్నప్పుడు ఓ 100 మెగావాట్లు తయారు చేస్తున్నారనుకోండి 30,000 మంది ఊర్లు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇందులో ఆ 30,000 మందికి సరిపడినటువంటి పవర్ని తగ్గించాలి ప్రొడక్షన్ అంతేత కానీ ఈ మొత్తం వాడితే ఫ్లక్సేషన్ వచ్చి పేలిపోతుంది అన్నమాట అందుకనే కరెంటు ఉత్పత్తి ఆగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కరెంటుని స్టోర్ చేయడం ఎట్లా అన్నటువంటి దాని మీద రకరకాల పరిశోధనలు జరిగాక కొత్తగా భారీ బ్యాటరీలు ఇప్పుడు మనకి ఇళ్లల్లో బ్యాటరీలు బ్యాకప్లు ఎట్లా ఉంటుందో అట్లాగే భారీ బ్యాటరీలకు సంబంధించిన కాన్సెప్ట్ని ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రారంభిస్తే దాన్ని భారత్ వాడకం ప్రారంభించింది మోడీ గవర్నమెంట్ ఇన్స్టాల్ 1,000 MW లార్జ్ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇట్ ఈజ్ ఏ pilot project to provide a road map for the installation of the energy storage systems in the country. The day is not far when all of India's energy needs will be secured by renewable sources. ఇది టోటల్గా తాజాగా ఒక ఇలాంటి బ్యాటరీలని దేశవ్యాప్తంగా ఎలా పెట్టచ్చు అన్నటువంటి దాని మీదన కసరత్తు జరుగుతుంది అది కనుక సక్సెస్ అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ కరెంటు సంక్షోభాలని శాశ్వత పరిష్కారం వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.